వెల్కమ్ టు టెస్ట్ 24 న్యూస్. మనిషిని దేవుడు సృష్టిస్తున్నాడేమో కానీ ఆ సృష్టిని శాసిస్తున్నాడు ఈ మనిషి. మనిషి ఆవిష్కరణను చూసి ఆ దేవుడు సైతం ఆశ్చర్యపోతున్నాడేమో. ఇంద్ర లోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఆ ఇంద్ర భవనాలనే కట్టిస్తున్నాడు ఈ మనిషి. చెరువు మీద, కాల్వ మీద, కొండ మీద ఎక్కడ పడితే ఎక్కడ ఎన్ని ప్రతికూలతలు ఉన్నా సరే కలల సౌధాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా నీటిపై తేరాడే నగరాలను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇది పురాణాలు చెబుతున్న మాట. పర్యావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా ముంచుకొస్తున్న జల ప్రళయాలను తప్పించుకునేందుకు సముద్రంపై మానవులు నగరాలు నిర్మిస్తున్నారు. ఇది నేటి తరం మాట. అవును, మీరు చదివింది నిజమే. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో సంభవించే వరదలు వంటి ముప్పుల నుంచి రక్షించుకునేందుకు గాను నీటి ఉపరితలంపైనే జనావాసాలను సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోకెల్లా తొలిసారిగా దక్షిణ కొరియాలోని బుసాన్ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం బుసాన్ మెట్రోపాలిటన్ నగరం, ఐక్యరాజ్య సమితి ఆవాస సంస్థ, న్యూయార్క్ చెందిన ఓషనిక్స్ కంపెనీ మధ్య తాజాగా చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాదే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నగరం మానవ సృష్టి దీవుల సమాహారంగా ఉంటుంది. నీటిపై తేలియాడే వెదురు బొంగుల సహాయంతో తొలుత షడ్భుజాకారంలో పునాదుల వంటి వేదికలను సృష్టిస్తారు. అలల దాటికి కొట్టుకుపోకుండా సముద్ర గర్భంలో వాటికి లంగర్ వేస్తారు. కాంక్రీట్ కంటే 2-3 రెట్లు గట్టిదైన సున్నపురాయితో వెదురు వేదికలపై పూత ఏర్పాటు చేస్తారు. వాటిపై 7 అంతస్తుల వరకు భవనాలు నిర్మిస్తారు. మార్కెట్, ఆసుపత్రి, క్రీడా ప్రాంగణం, పాఠశాల, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వసతులన్నీ నగరంలో ఉంటాయి. వరదలు, తుఫాన్లు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులను ఇది తట్టుకోగలదు. తేలియాడే నగరాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతారు. భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి స్థానిక అవసరాలకు సరిపడా విద్యుత్తును వారే తయారు చేస్తారు. ప్రజలు తమకు కావలసిన ఆహారం, తాగునీటిని నగరంలోనే తయారు చేసుకోవాలి. మట్టి అవసరం లేకుండా గాలిలో తేమ వాతావరణంలో మొక్కలను పెంచడాన్ని ఏరోపోనిక్స్ అంటారు. మేలుదాయక బ్యాక్టీరియాను ఉపయోగించుకొని మొక్కలు, చేపల పెంపకం చేపడ్డాన్ని ఆక్వాఫోనిక్స్ అంటారు. ఈ 2 విధానాలను అనుసరించి నగర ప్రజలు సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నగరాన్ని దక్షిణ కొరియాలోని బుసాన్ నగర తీరంలో నిర్మిస్తుండగా 2025 కల్లా ఈ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలో 10,000 మంది వరకు నివసించే అవకాశం ఉంది. సౌరశక్తితో విద్యుత్తును ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి నగరాల నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా మరో 10 ప్రభుత్వాలతో ఓషనిక్స్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక తీర పట్టణాల తరహాలోనే బుసాన్ కూడా సముద్ర మట్టాల పెరుగుదల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నగరాన్ని వరదలు ముంచెత్తితే 1,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. 1,000 మంది నిరాశ్రయులు అవుతారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సముద్రంలో కొత్త నగరాన్ని నిర్మించుకోవాలని అక్కడ అధికార వర్గాలు నిర్ణయించాయి. ప్రకృతి పెడుతున్న వరుస పరీక్షలతో మనిషి మరింత రాటుదేలుతున్నాడు. దేవుళ్ళకే సవాల్ విశ్రేతగా ఎదుగుతూ ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఓ మనిషి, అసామాన్యం నీ కృషి. స్టేట్యూన్ టెస్ట్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక